ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్ ఫైట్ తారస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరు పార్టీల ప్రధాన నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఒంగోలు సమతానగర్లో మొదలైన గొడవ కాస్త రిమ్స్ కు చేరుకోవడంతో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న టీడీపీ వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు అటు బాలినేని, ఇటు దామచర్ల అక్కడకు వెళ్లారు. వారిద్దరితో పాటు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకేసారి చేరుకోవడంతో రిమ్స్ ప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు దామచర్లకు అనుమతిచ్చారు పోలీసులు. అయితే ఆయన ఆసుపత్రి లోపల ఉండడంతో మాజీ మంత్రి బాలినేని బయటే నిలిపివేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాజువాలిటీలో టీడీపీ వైసీపీ కార్యకర్తల తోపులాటలో ఫర్నిచర్ ధ్వంసమైంది. రెండు పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సాధారణ రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో దాదాపు 2 గంటల పాటు బాలినేని దామచర్ల అక్కడే ఉండడంతో హైడ్రామా నెలకొంది. దీంతో సిఆర్పీఎఫ్ సహా అదనపు బలగాలు తెప్పించిన పోలీసులు ఎటువంటి ఘర్షణ జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని దామచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకుంటే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పథకాలు మాకేమి తీసుకోము, మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తే మళ్ళీ బయటికి వెళ్ళేసి 20 మంది కలిసి రోడ్డు మీద పడేసి అతను కొడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏం గుండాయిజం చేయాలనుకుంటే మాకు చేతం. కొంతమందిని మందు తాగిచ్చి నీ ఇష్టం రాజ్యంగా రేపు డిపాజిట్లు కూడా రావని చెప్పేసి మీ ఆలోచన ప్రకారంగా భయప్రాంతం చేయాలనుకుంటే మాకు అవి కూడా మేము కూడా చూస్తాం. ఎంతవరకు సహనం అంతవరకే. ఈ ఎదవలందరూ కూడా ఎవడెవడున్నాడో వాళ్ళందరూ కూడా ఊరికే వదలం. మేము ఎస్పీ దగ్గరికి వెళ్తాం, ఎస్పీ ఏం చేస్తాడో చూస్తాం, లేకపోతే మేమేం చేయాలో మా పని మేము చేస్తాం. అయితే దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించడంతోనే ఘటన జరిగిందని అన్నారు. గతంలో ఎన్నికల ముందు ఒంగోలులోని కమ్మపాలెంలో ప్రచారానికి వెళ్లిన తమను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పాటు తమపై తప్పుడు కేసులు కూడా పెట్టారన్నారు. అయితే ప్రజలు అన్ని గమనించి తగిన బుద్ధి చెప్పారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, అయితే ఇవాళ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని అర్థమయ్యే టీడీపీ కార్యకర్తలు గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రచారంకి వచ్చే వాలంటీర్ కొండి నువ్వు ప్రచారంకి వచ్చావు ఏంటి అని చెప్పి అమ్మాయి ఫోటోలు తీసి గందరగోళం చేసి చేయటం, వరస్ట్గా బిహేవ్ చేయటం, ఈ రకంగా వాళ్ళని ఇచ్చేయటం, నా కోడలు నా కూతురు లాంటిది నా కోడలను టచ్ చేశారు వాళ్ళు, ఏం చేయాలా? అంటే నీ సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? ఈ రకంగా ప్రచారం పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసే దానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఊరుకోవాలన్నా? చెప్పండి, ఏది ఏది న్యాయం ఇది? ఇది ప్రదేశం మన పాకిస్తాన్లో ఉన్నావా?